అరవు కంటెస్టెంట్ గా నటి షకీల ఎంటర్ అయ్యారు హౌస్లోకి ఆమె తల్లిది నెల్లూరు అని తండ్రిది అని తెలియచేస్తారు పదో తరగతి ఫెయిల్ అయిన తర్వాత తండ్రి ఎంతో కొట్టారని చివరికి మేకప్ మన ద్వారా సినిమాల్లో అవకాశాలు వచ్చాయని ఆ విధంగా నటించానన్నారు ఇక లో తొలి సినిమా చేస్తానని సిల్క్ స్మిత సిస్టర్ గా నటించానని చెప్పారు తండ్రి చనిపోయిన తర్వాత హాట్ రోల్స్ చేయాల్సి వచ్చిందన్నారు ఇక సొంత ఇల్లు స్థలం ఉంటే ఒకవేళ పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే కుటుంబాన్ని చూసేది ఎవరు ఉండరు కాబట్టి తనకు పెళ్లి కూడా చేయలేదనే విషయాన్ని తెలియజేశారు ఇక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి డబ్బంతా ప పట్టుకుపోతారని తన అక్క చెప్పి మొత్తం ఇంట్లో ఉన్న నగదు అంతా తీసుకువెళ్లి ఆమె ఇప్పుడు బాగా సెటిల్ అయిందని తనకు సొంత ఇల్లు కూడా లేదనే విషయాన్ని తెలియజేశారు ఇక నాకు సెకండ్ లైఫ్ ఇచ్చింది దర్శకుడు తేజ గారు అంటూ తెలియచేశారు షకీల ఇక షకీ అమ్మ అయ్యాననే విషయాన్ని తెలియచేస్తారు ఆమె తెలుగు వారితో మంచి బాండింగ్ రావాలని బెస్ట్ ప్లాట్ఫామ్ గా దీన్ని చూస్ చేసుకున్నట్టు తెలియజేశారు ఇక షకీల కుటుంబ సభ్యులుగా షాషాన్ తంగంని పరిచయం చేశారు నాగార్జున మమ్మల్ని ఒక బిడ్డని చూసుకుంటున్నట్లు చూసుకుంటుందని షకీల గురించి తెలియజేశారు తనంటే మాకు ప్రాణం అనే విషయాన్ని కూడా తెలియజేశారు షాషా అండ్ తంగం ఇక వాళ్ళందరూ కుటుంబాన్ని వస్తారు వారికి తల్లి ప్రేమ ఉండదు నాకు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వారికి ఏదైనా చేయాలని ఉండేది అందుకే వాళ్ళందరినీ దగ్గరికి చేసుకున్నాననే విషయాన్ని తెలియజేశారు గొప్ప మనసుతో షకీల ఇక మా అమ్మని కూడా వాళ్ళందరూ అమ్మాని పిలిచేవారని ఆ సమయంలో వారి కంట్లో బాధ కనిపించేదనే విషయాన్ని కూడా తెలియజేశారు అందుకే వారందరినీ దగ్గరికి చేస్తాననే విషయాన్ని చెప్పారు షకీల వారికి మమ్మీ కావాలి అందుకే ముందు తంగంని తీసుకు తీసుకున్నా ఆమె నా మొదటి కూతురు సెకండ్ శాషాని తీసుకున్నా సుమారు ఇలా నలభై మంది వరకు ట్రాన్స్జెండర్స్ ని నేను దగ్గరికి తీసుకున్నాననే విషయాన్ని తెలియచేశారు నాకే వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ గా ఉంటారనే విషయాన్ని కూడా షకీలా తెలియజేశారు అరవు కంటెస్టెంట్ గా నటి షకీల ఎంటర్ అయ్యారు హౌస్లోకి ఆమె తల్లిది నిల్లు అని తండ్రిది అని తెలియచేస్తారు పదో తరగతి ఫెయిల్ అయిన తర్వాత తండ్రి ఎంతో కొట్టారని చివరికి మేకప్ మన ద్వారా సినిమాల్లో అవకాశాలు వచ్చాయని ఆ విధంగా నటించానన్నారు ఇక ఏవిఎంలో తొలి సినిమా చేశానని సిల్క్ స్మిత సిస్టర్ గా నటించానని చెప్పారు తండ్రి చనిపోయిన తర్వాత హాట్ రోల్స్ చేయాల్సి వచ్చిందన్నారు ఇక సొంత ఇల్లు స్థలం ఉంటే ఒకవేళ పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే కుటుంబాన్ని చూసేది ఎవరు ఉండరు కాబట్టి తనకు పెళ్లి కూడా చేయలేదనే విషయాన్ని తెలియజేశారు ఇక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి డబ్బంతా ప పట్టుకుపోతారని తన అక్క చెప్పి మొత్తం ఇంట్లో ఉన్న నగదు అంతా తీసుకువెళ్లి ఆమె ఇప్పుడు బాగా సెటిల్ అయిందని తనకు సొంత ఇల్లు కూడా లేదనే విషయాన్ని తెలియజేశారు ఇక నాకు సెకండ్ లైఫ్ ఇచ్చింది దర్శకుడు తేజ గారు అంటూ తెలియచేశారు షకీల ఇక షకీ అమ్మ అయ్యాననే విషయాన్ని తెలియచేస్తారు ఆమె తెలుగు వారితో మంచి బాండింగ్ రావాలని బెస్ట్ ప్లాట్ఫామ్ గా దీన్ని చూస్ చేసుకున్నట్టు తెలియజేశారు ఇక షకీల కుటుంబ సభ్యులుగా షాషాన్ తంగంని పరిచయం చేశారు నాగార్జున మమ్మల్ని ఒక బిడ్డని చూసుకుంటున్నట్లు చూసుకుంటుందని షకీల గురించి తెలియజేశారు తనంటే మాకు ప్రాణం అనే విషయాన్ని కూడా తెలియజేశారు షాషా అండ్ తంగం ఇక వాళ్ళందరూ కుటుంబాన్ని వస్తారు వారికి తల్లి ప్రేమ ఉండదు నాకు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వారికి ఏదైనా చేయాలని ఉండేది అందుకే వాళ్ళందరినీ దగ్గరికి చేసుకున్నాననే విషయాన్ని తెలియజేశారు గొప్ప మనసుతో షకీల ఇక మా అమ్మని కూడా వాళ్ళందరూ అమ్మాని పిలిచేవారని ఆ సమయంలో వారి కంట్లో బాధ కనిపించేదనే విషయాన్ని కూడా తెలియజేశారు అందుకే వారందరినీ దగ్గరికి చేస్తాననే విషయాన్ని చెప్పారు షకీల వారికి మమ్మీ కావాలి అందుకే ముందు తంగంని తీసుకు తీసుకున్నా ఆమె నా మొదటి కూతురు సెకండ్ షాషాన్ని తీసుకున్నా సుమారు ఇలా నలభై మంది వరకు ట్రాన్స్జెండర్స్ ని నేను దగ్గరికి తీసుకున్నాననే విషయాన్ని తెలియచేశారు నాకే వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ గా ఉంటారనే విషయాన్ని కూడా షకీలా తెలియజేశారు